పట్టణ సుందరీకరణకు కావలసిన అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పురపాలక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త చెరువుకు ఇంకా జరగవలసిన పనులను పూర్తి చేయాలని అన్నారు. విధి విక్రయదారులకు రుణ సహాయం కోసం ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రుణ సహాయం అందించాలని, వికలాంగుల కోసము దివ్యాంగ భవన్ నిర్మాణం కోసం సోమవారంలోగా స్థల సేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఘాట్ పక్కన మరియు వెంకంపేటలో మోడ్రన్ దోభిఘాట్ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని, డ్రాయింగ్ యూనిట్కు స్థల సేకరణ చేసి అందరూ ఒకే చోట పని చేసుకునే విధంగా చూడాలని, నిర్మాణంలో ఉన్న 4 మూత్రశాలలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎల్లమ్మ జంక్షన్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు 4 లైన్ల పనులను ప్రారంభించాలని, జంక్షన్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలన్నారు. రోడ్లపై తిరిగే పశువులను ఒకే చోట ఉంచడం కోసం స్థల సేకరణ చేసి షెడ్ నిర్మాణం చేయాలన్నారు. ఎల్లమ్మ జంక్షన్ నుండి సాయినగర్ వరకు 4 కిలోమీటర్లు కరకట్ట పనులను త్వరగా ప్రారంభించాలని, మిషన్ భగీరథ పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించాలని అన్నారు. హరితహారం లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, సత్యప్రసాద్, పురపాలక శాఖ కమిషనర్ సమ్మయ్య, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.